నైమిషారణ్యంలోని ఋషులు సూత గోస్వామి ద్వారా భాగవత శ్రవణం చేస్తున్నప్పుడు గోవిందుడి నామామృతాన్ని, గోవిందుడి శుద్ధభక్తుల సేవామృతాన్ని గురించిన దివ్యమైన లీలలను వింటున్న కొద్దీ వారిలో ఆనందం అతిశయించడంతో పాటు ఆసక్తి కూడా మరింతగా పెరిగింది. కృష్ణుడి అలౌకికమైన లీలలకు ఉన్న మహత్యం అది. జీవులందరితో పాటు జీవులందరిలో అత్యంత ఘనులైన నిత్యముక్తులు, నిత్య సేవానురక్తులు అయిన వారందరికీ కూడా కృష్ణుడొక్కడే ఆలంబనం. కృష్ణుడిని అనంతుడు అని కూడా అంటారు. సాధారణంగా మనం ఆదిశేషుడు, బలరాముడు లేదా సంకర్షణుడు గురించి ప్రస్తావించేటప్పుడు అనంతుడు అనే నామాన్ని ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ అతని నామరూప గుణలీలతో పాటు అతని పరివారము, విభిన్నమైన అంశాలు అన్నీ కూడా అంతం లేనివి కావటం వలన అనంతుడు అని సంబోధిస్తున్నారు. అనంతమైన ఆ లీలలను అనుభవించడం ద్వారా పొందే ఆనందం కూడా అనంతమే. నిత్య లీలలు శాశ్వతంగా కొనసాగుతూనే ఉన్న ఈ లీల ఎవరికీ తనివి తీరవు. పద్మపురాణంలో ఇలా ఉంది, రమంతే యోగినో అనంతే సత్యానంద చిదాత్మని ఇది రామ పదే నాశౌ పరం బ్రహ్మాభిధీయతే. యోగులు పరతత్వం నుండి అనంతమైన ఆనందాన్ని పొందుతారు. దివ్యమైన ఆ ఆనందమే రామ అని పిలువబడుతుంది. అంటే పరమసత్యమైన దేవోత్తమ పరమపురుషుడే రాముడు అని కూడా పిలువబడుతున్నాడు. రామనామామృత పానం కంటే అధికమైంది మరొకటి లేదు. కృష్ణ, రామ, హరే అనే మూడు నామాలతో కూడిన హరే కృష్ణ మంత్ర జపం పసిబిడ్డ తల్లి కోసం చేసే రోదనలాగా స్వచ్ఛంగా ఉండాలి. అటువంటి నిష్కల్పషమైన భావన రావాలి అంటే భగవంతుడి పట్ల, దివ్యమైన అతని కథల పట్ల అనిర్వచనీయమైన ఒక అనురక్తి కలగాలి. తినగా తినగా వేము తీయనుండు అంటారు. తింటూ తింటూ ఉంటే వేపాకు తీయగా అవటంలో నిజం ఎలా ఉన్నా తినడం అనేది అలవాటుగా మాత్రం తప్పకుండా అవుతుంది. నమిలినప్పుడు దొరికే చేదు రుచిని కూడా ఆస్వాదించగల మనుషులకు పరమానందాన్ని కలిగించే కృష్ణ కథలు ఎందుకు రుచించటం లేదు? లౌకికమైన కథలు, సీరియల్స్ వీటి పట్ల కలిగే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుండడం వల్లనే ప్రతి ఛానల్లోనూ సీరియల్స్ను ఏళ్ల తరబడి లాగుతున్న పిచ్చి జనం పనులు మానుకొని చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అవుతున్నా నిద్ర మేల్కొని ఆ క్రైమ్ స్టోరీలు, వెకిలి చేష్టలు చేసే ప్రోగ్రాములు, వాటి కోసం ఎంతైనా సమయాన్ని అందరూ కూడా స్పెండ్ చేస్తారు. కానీ ఒక్కసారి హరే కృష్ణ మంత్రాన్ని వినడానికి, అనడానికి, తలుచుకోవడానికి ఎవరికీ తీరిక ఉండదు. నిజానికి సమయం లేకపోవటం కాదు, అనేక జన్మలుగా పేరుకుపోయిన విషయ వాంఛల ప్రభావం వలన వారి బుద్ధి ఆ స్థాయిని దాటి పైకి వెళుతుంది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. జ్ఞాని అంటే ఆల్రెడీ భౌతికమైన కష్టసుఖాల తాపత్రయాలతో విసిగిపోయి వాటి నుండి బయటపడాలనే మార్గంలో ఉన్నవాడు. అటువంటి స్థితిలో ఎన్నో జన్మలు గడిస్తే కానీ కృష్ణుడిని పొందే అవకాశం దొరకదు. అందులోనూ భగవంతుడి సేవ లభించాలంటే భక్తజనుల సేవ అత్యంత ముఖ్యం. శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ కథారుచి శ్యాన్ మహత్సేవయా విప్రా పుణ్యతీర్థ నిషేవణ. భగవత్ సేవకులను లేదా మహాత్ములను సేవించడం ద్వారా వాసుదేవుడి కథలను శ్రవణం చేయడం పట్ల రుచి ఉత్పన్నమవుతుంది. అటువంటి మహాత్ములను సేవిస్తూ నిత్యం భాగవత సేవ చేయటం వలన హృదయంలోని అభద్రాలన్నీ కూడా తొలగిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుడిపైన ప్రేమ భక్తి కలుగుతుంది. భాగవత సేవ అంటే భగవంతుడిని గురించి భాగవతుల నుండి వినడం. ఎప్పుడో ఒకసారి మనకు మూడ్ కుదిరినప్పుడో లేదా టైం దొరికినప్పుడో ఏదోలాగా అలా వినడం కాదు,
నిత్యం ప్రతిరోజు. అందువల్లనే భాగవత ప్రవచనానికి ముందుగా ఇలా స్మరించుకుంటారు, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. భాగవతం గురించి చెప్తున్నారు, మనం వింటున్నాం, చాలా సులభంగా ఉంది. కానీ ఊరికే కథలాగా చెవులతో వినడం వేరు, శ్రవణానందకరమైన ఆ కథలను ఆస్వాదిస్తూ వినడం వేరు. కాకులు వంటి అల్పులకు భాగవత శ్రవణం రుచించదు. చెత్తకుండీల్లోనూ దుర్గంధంగా ఉన్న ప్రదేశాల్లోనూ ఆహారాన్ని ఆనందాన్ని వెతుక్కునే కాకులకు పాలనిచ్చినప్పుడు పాలతో కలిగిన నీటిని కలిసిన నీటిని వేరు చేసి క్షీరాన్ని మాత్రమే సేవించే హంసలకు హస్తి మసకాంతరమైన తేడా ఉంది. అందువల్లనే సాధుపురుషులను ముక్తులను పరమహంసలు అని హంసలతో పోల్చి చెప్తారు. ముక్త స్థితిలో కూడా ఆస్వాదనీయమైన ఆధ్యాత్మిక రసం భాగవతం నుండి అనుభవం అవుతుంది. దీనిని వేద పక్వ ఫలం అన్నారు. అంటే వేద విజ్ఞానం అనే కల్పవృక్షానికి పూర్తిగా పక్వమైన ఫలం. జాంపళ్ళు, సపోటాలు, మామిడి పళ్ళు, సీతాఫలాలు వంటివి ఏవైనా చెట్టుకే పండినప్పుడు వాటి రుచి ఇంకా ఎంతో మధురంగా ఉంటుంది. అందులోనూ చిలుక కొండ కొరికిన పండు అయితే మరింత అద్భుతంగా ఉంటుంది. అటువంటి పండు తినడం అందరికీ అత్యంత రుచికరంగా ఉంటుంది. అదేవిధంగా భాగవతాన్ని నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భూభావుకా అన్నారు. రసికులు భావుకులు అయిన వాళ్ళు శ్రీమద్ భాగవతం అనే వేదవాంగ్మయ కల్పవృక్షపు ఫలాన్ని ఆరాధించండి. శ్రీ సుఖదేవ గోస్వామి ముఖత వెలువడిన కారణంగా ఈ ఫలము మరింత మధురమై ముక్త పురుషులతో సహా అందరికీ ఆస్వాదనీయమై ఉంది. ప్రాకృత గుణరహితుడైన శ్రీకృష్ణ భగవానుడి గుణాలు దివ్యమైనవి కావటం వల్ల నిర్మలమైన మనసు కలిగిన శ్రోతల శరణాగత భావాన్ని రెట్టింపుగా చేస్తాయి. అటువంటి ముక్త పురుషుడైన సుఖదేవ గోస్వామి నుండి భాగవత శ్రవణం చేశాడు కనుక ఓ సూత గోస్వామి దయచేసి భగవంతుడి విశుద్ధమైన లీలలను శ్రవణాంతకరంగా మాకు వర్ణించండి అని సౌనకాది ఋషులు ఆయనను అడుగుతూ ఉన్నారు. సూత గోస్వామి కూడా భక్తుడు, పరమభక్తుడు, విద్వాంసుడు, సకల శాస్త్ర పారంగతుడు. అతని సేవా లక్ష్యం శ్రీకృష్ణుడే కావటం వలన కృష్ణ కథలను వర్ణించటానికి తగిన అర్హత, యోగ్యత అతనికి ఉన్నాయి. భాగవతాన్ని నిగమ కల్పతరోర్గలితం అన్నారు. నిగమ అంటే వేదాలు. వేదాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వాటిలో భౌతికమైన అవసరాలు, సామాజిక రాజకీయ విషయాలు, ధర్మార్థ కామాలు, తత్వ విషయాలు, దేహ పోషణకు కావలసిన అంశాలు అన్నిటితో పాటు ఆధ్యాత్మిక అనుభవానికి ప్రత్యేకమైన మార్గదర్శక సూత్రాలు కూడా ఉన్నాయి. అందుకే వేదాలను కల్పవృక్షంతో పోల్చారు. కల్పవృక్షం ఏ విధంగా అయితే కోరిన అన్నిటినీ ఇస్తుందో అదేవిధంగా వేదాలు కూడా దేనినైనా అందిస్తాయి. అటువంటి వేద కల్పవృక్షానికి పండిన పక్వ ఫలమే శ్రీమద్ భాగవతం. రసభరితమైన అటువంటి భాగవత ఫలాన్ని ఆస్వాదించాలి అంటే సుఖదేవ గోస్వామి వంటి భాగవతోత్తముడు దాన్ని వివరించి చెప్పాలి. వారి నోటి నుండి వివరించబడిన భాగవతాన్ని శ్రవణం చేసినప్పుడు లోక కళ్యాణం కలుగుతుంది. ఆసక్తికరమైన కథలతో కృష్ణలీలలు సామాన్యులకు శ్రవణానందాన్ని కలిగించటమే కాకుండా ముక్త పురుషులతో సహా అందరికీ భాగవతం ఆస్వాదనీయమై ఉంది. అటువంటి విశుద్ధమైన భగవంతుడి లీలలను విద్వన్ వితనోతు శుశ్రూషతాం అని అంటున్నారు. ఇక్కడ సూత గోస్వామిని విద్వన్ అని సంబోధించారు. సూత గోస్వామి భక్తుడు కావడంతో పాటు పండితుడు కూడా. అందువలనే భాగవతాన్ని యథాతథంగా వివరించి చెప్పగల జ్ఞానాన్ని అతడు కలిగి ఉన్నాడు. మరి శ్రోతలు ఎలా ఉన్నారు? శుశ్రూషత వినాలి అనే ఆసక్తితో ఉన్నారు. ఎప్పుడైనా సరే శ్రోతలు శ్రద్ధగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అందువలన ఋషులందరూ శుశ్రూషతాం వితనోతు శ్రవణాభిలాష కలిగిన వాళ్ళు మాకు వివరించి చెప్పండి అని కోరుతూ ఉన్నారు. సవై మహాభాగవత పరీక్షిత్యేన అపవర్గాగ్య అదభ్రబుద్ధి జ్ఞానేన వయాసఖీ శబ్దితేన భేజే ఖగేంద్ర ధ్వజపాదమూలం. ఇక్కడ
సూత్ మహర్షి అంటున్నాడు, అహోవయం జన్మభృతోద్యహాస్మ వృద్ధాను వృత్యాపి విలోమ జాతాః దౌష్కుల్యమాధిం విధునోతి శీఘ్రం మహత్తమానాం అభిధానయోగః. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ తన జన్మను గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. విలోమ జాతాః, విలోమం అంటే తక్కువ జాతి, బ్రాహ్మణులు కాకుండా శూద్రుల కుటుంబంలో జన్మించినప్పటికీ వృద్ధానువృత్యా జన్మభృతాః జ్ఞానపూర్ణులైన మహాత్ములు సేవించటం వలన జన్మలో ఉన్నతమైన స్థితిని పొందటమే కాకుండా కేవలం వారితో సంభాషించడంతో హీన జన్మల వలన కలిగే అయోగ్యతల నుండి పరిశుద్ధుడు కావటం జరిగింది. సమాజంలో ఉన్నత వర్గమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాళ్లకు జన్మత ఉత్తమమైన కొన్ని లక్షణాలు, సంస్కార విధులను ఆచరించటం వలన మరింత ఉత్తమమైన యోగ్యతలు కలుగుతాయి. శూద్రులు సహజంగానే హీన సంస్కృతితో నడవడికతో ఉండడంతో పాటు సంస్కార విధులేవి పాటించకపోవటం వలన ఎన్నో అయోగ్యతలు ఖచ్చితంగా వాళ్లలో చోటు చేసుకుని ఉంటాయి. అయితే భక్తి సేవా విధానాన్ని ఆచరించే వ్యక్తులు జన్మత బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, లేదా గృహస్థులు, సన్యాసులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళని సగౌరవంగా మన్నించటమే కాక గురువుగా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అని చైతన్య మహాప్రభు స్పష్టంగా చెప్పారు. ఎంతోమంది దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. వేదాధ్యయనం చేయటానికి, శాస్త్రాలను పఠించటానికి బ్రాహ్మణులు మాత్రమే అర్హులని ఎందుకు చెప్తారు అంటే, వాళ్ళు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టారని కాదు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వలన జన్మత కొన్ని సద్గుణాలు ఉండొచ్చు. అయితే అసలైన బ్రాహ్మణ లక్షణాలు సత్యసంధత, క్షమ, దమ, తితిక్ష వంటివి ఏ వ్యక్తిలో ఉన్నా వాళ్ళని బ్రాహ్మణులుగానే గుర్తించాలి. భరద్వాజ ముని దగ్గర ఎంతోమంది శిష్యులు వేదాధ్యయనం చేసేవాళ్ళు. ఒకసారి సత్యకామ అనే ఒక అబ్బాయి ఆయన దగ్గరికి వెళ్ళి తన శిష్యుడిగా స్వీకరించమని వేడుకుంటాడు. అతని పూర్తి పేరు సత్యకామ జాబాలి. భరద్వాజముని, నువ్వు ఎవరు, నీ కులగోత్రాలేంటి, తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే ఆయన శూద్రులకు వేదాధ్యయనం చేయించటం లేదు. దానికి ఆ అబ్బాయి, నా పేరు సత్యకామ జాబాలి, నాకు తల్లి మాత్రమే ఉంది, తండ్రి గురించి నాకు తెలియదు అని అంటాడు. అయితే నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళి నీ తండ్రిని గురించి వివరాలు కనుక్కుండ్రా అని ఆయన చెప్తాడు. ఆ అబ్బాయి అలాగే వెళ్ళి కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి ఆయనకు నమస్కరించి, ఆచార్య, నా తల్లికి కూడా నా తండ్రి ఎవరో తెలియదు, అనేక మంది పురుషులతో సంబంధం ఉండటం వలన ఆమె నా తండ్రి ఫలానా అని చెప్పలేకపోయింది అంటాడు. భరద్వాజముని ఆ సమాధానం వినగానే అతడిని ఆశీర్వదించి, నిన్ను నేను శిష్యుడిగా స్వీకరిస్తున్నాను అంటాడు. ఆ అబ్బాయి శూద్రుడైనప్పటికీ, ఒక వేశ్యకు పుట్టినప్పటికీ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పడానికి ఏమాత్రము సంకోచించలేదు. సత్యసంధత, ఆ క్వాలిటీ అతనిలో ఉండటం వలన భరద్వాజమునికి శిష్యుడు కాగలిగాడు. ఇక్కడ సూతు గోస్వామి కూడా శూద్రుడిగా జన్మించినప్పటికీ అతని ఆధ్యాత్మిక జ్ఞానం బోధించడానికి సుఖదేవ గోస్వామిని అంటే నిరాకరించలేదన్నమాట. ఎప్పుడు కూడా అతని ఆధ్యాత్మిక జ్ఞానం సుఖదేవ గోస్వామి ద్వారా మరింతగా అది విరాచిల్లింది. సుఖదేవ గోస్వామి నుంచి గ్రహించటం వలన, నువ్వు శూద్రుడు కదా అని ఆ జ్ఞానం అతన్ని తీసుకోవడానికి సుఖదేవ గోస్వామి నిరాకరించలేదు. భక్తి సేవ ఆధ్యాత్మికతకు సంబంధించిన జ్ఞానము స్వీకరించడానికి కానీ బోధించడానికి కానీ హీన జన్మ అనేది ఆటంకం కాబోతుంది. ఎప్పుడైతే కృష్ణ సంబంధితమైన జ్ఞానం పట్ల ఆసక్తి, గురు శుశ్రూష లభిస్తాయో వెంటనే జన్మపరమైన అయోగ్యతలన్నీ తొలగిపోతాయి. ఇంతకు ముందరి శ్లోకంలో వితనోతు విద్వన్ అని నైమిసారణ్య ఋషులు సూతు గోస్వామిని వేడుకుంటున్నట్లుగా చెప్పుకున్నాం. అతడు పండితుడు మాత్రమే కాకుండా శుద్ధ భక్తుడు కూడా కావటం వల్లనే సౌనకముని వంటి వయసులో పెద్దవాడైన ఋషి ఉన్నప్పటికీ సూతుడికి వ్యాసాసనాన్ని ఇచ్చి గౌరవించి అతని నుండి భాగవత శ్రవణాన్ని చేశారు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం వర్ణ వ్యవస్థ ఉంది కానీ కుల ప్రసక్తి లేదు. వారి గుణకర్మలను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని నాలుగు వర్ణాలుగా విభజించబడ్డారు. ఆ విభజన కూడా కృష్ణుడు చేశాడు, ఇతరులు ఎవరో చేయటం కాదు. చాతుర్వర్ణం మయా సృష్టం
గుణకర్మ విభాగశ తర్వాత కాలంలో అసలైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కాకుండా ద్విజ బంధువులు, క్షత్రియ బంధువులు వంటి వారసత్వపు కులాలు, వృత్తి కులాలు మొదలైపోయి కలియుగం వచ్చేసరికి సూత్రులు అంతకంటే హీనులు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. శాస్త్రాలు కూడా కలౌ శూద్ర సంభవ అని చెప్పాయి. జన్మత అందరూ శూద్రులే, అయినప్పటికీ విద్యతోనూ సంస్కారంతోనూ శిక్షణ ఇవ్వబడి ద్విజులుగా మారుతున్నారు. చైత్ర మహాప్రభు సమయంలో హరిదాస్ ఠాకూరు ఒక మహమ్మదీయుడు, అయినప్పటికీ అకుంఠితమైన అతడి నామజప దీక్షను గుర్తించి నామాచార్యుడు అని అతడికి విశిష్టమైన స్థానాన్ని ఇచ్చారు. అదేవిధంగా రామానందరాయుడు, అతడు కూడా కులబ్రాహ్మణుడు కాదు, కాయస్థ కుటుంబంలో జన్మించాడు. బెంగాల్ వైపు అయితే కాయస్థులు పెద్ద జమీందారులుగా, క్షత్రియ క్వాలిటీస్ ఉన్నట్లుగా, అంటే వాళ్ళు అటువంటి లక్షణాలు ఉన్నట్లుగా చెప్తారు. కానీ సౌత్లో మాత్రం కాయస్థులు అంటే శూద్రులే. చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా టూర్కు బయలుదేరినప్పుడు విద్యానగర ప్రాంతానికి శాసకుడిగా పనిచేస్తున్న రామానందరాయులు అనే భక్తుడిని మీరు కొవ్వూరులో కలుసుకోండి అని సార్వభౌమ భట్టాచార్యులు కోరి ఉంటారు. అంటే ప్రతాపరుద్ర మహారాజు తరఫున ఒక గవర్నర్ లాగా రామానందరాయలు పనిచేస్తుంటాడు. ఇంకా సార్వభౌమ భట్టాచార్యుడు కూడా ఆయన ఆస్థానంలోనే రాజపురోహితుడుగా ఉండడం వలన రామానందరాయల గురించి ఆయనకు తెలుసు. చైతన్య మహాప్రభువు సింహాచలంలో వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత గోదావరి తీరానికి వెళ్ళినప్పుడు ఆ నదిని చూడగానే యమునా నది, వృందావనము జ్ఞాపకం వచ్చి గోదావరిలో స్నానం చేసి హరే కృష్ణ మంత్ర జపం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో రామానందరాయలు ఏదో పూజా ప్రయుక్తంగా నది దగ్గరకు వస్తాడు. అతన్ని చూడగానే చైతన్య మహాప్రభువు అతనే రామానందరాయలు అని గుర్తిస్తారు. అయితే తను సన్యాసి కావటం వలన రాజులకు, రాజకీయవేత్తలకు అంటే వాళ్ళు ఎప్పుడూ దూరంగా ఉంటారు, అందుకని ఆయన అతన్ని సమీపించడానికి సంకోచిస్తారు. కానీ రామానందరాయలు మహాభక్తుడు కావటం వలన సన్యాసి రూపంలో ఉన్న చైతన్య మహాప్రభువును చూడగానే ఆయన పట్ల ఆకర్షించబడి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి తనను తను పరిచయం చేసుకుంటాడు. వెంటనే చైతన్య మహాప్రభు అతన్ని ఆలింగనం చేసుకుంటారు. ఇద్దరికీ కూడా ప్రేమ పారవశ్యంతో కన్నీళ్లు కారుతుంటాయి. రామానందరాయలతో వచ్చిన బ్రాహ్మణులకు ఇదంతా చూస్తుంటే ఏం అర్థం కాదు. ఒక రాష్ట్రానికి శాసకుడు, దాదాపు రాజుతో సమానుడైన ఈ రాయలు వెళ్ళి ఒక సన్యాసి కాళ్ళ మీద పడటం ఒక ఆశ్చర్యం, అయితే అంత గొప్ప సన్యాసి ఒక శూద్రుని స్పృశించడం మరొక ఆశ్చర్యం, వాళ్ళిద్దరూ ప్రేమావిష్టులై ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కన్నీళ్లు కార్చడం ఇంకా పరమ ఆశ్చర్యం. ఇలా వారందరి ఆశ్చర్యంతో కూడిన భావాలు గ్రహించడం వలన చైతన్య మహాప్రభు వెంటనే తన భావావేశాన్ని కంట్రోల్ చేసుకుని సార్వభౌమ భట్టాచార్యుడు నిన్ను గురించి గొప్పగా ప్రశంసించాడు, అందుకే నిన్ను చూడటానికి ఇక్కడికి వచ్చాను అని అంటారు. ఆయన నన్ను తన దాసుల్లో ఒకటిగా భావించటం వలన తమ అనుగ్రహం చూపించడం అని, అంటే మీ అనుగ్రహం చూపించడం కోసం నన్ను కలుసుకోవలసిందిగా మిమ్మల్ని అర్థించుంటాడు అని వినయంగా సమాధానమిస్తాడు. రామానందరాయుడు బ్రాహ్మణ జాతిలో జన్మించకపోయినా భక్తికి సంబంధించిన జ్ఞానంలో ఉన్నతమైన స్థాయికి చెందిన భాగవతుడిగా గుర్తించబడటం వలన రామానందరాయుడు పట్ల ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపించారు. భక్తులు తమను తాము గొప్పవాళ్ళుగా ప్రకటించుకోరు, అయితే భగవంతుడు మాత్రం తన భక్తుల గొప్పతనాన్ని అందరికీ ప్రకటించడం పట్ల ఆతృప్తిగా ఉంటాడు. చైతన్య మహాప్రభు రామానందరాయుల మధ్య జరిగిన శుద్ధ కృష్ణ ప్రేమ భక్తిరసాన్ని గురించిన చర్చ చైతన్య చరితామృతంలో చాలా ఎలాబరేట్గా వివరించబడింది. చైతన్య మహాప్రభు ఉద్యమాన్ని తమ గురుదేవులైన భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఆదేశాన్ని అనుసరించి ప్రభుపాదుల వారు మొదట వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుండి ప్రపంచమంతటా విస్తారంగా ప్రచారం చేశారు. వారి శిష్యులు బ్రాహ్మణులు కాదు, కనీసం సూత్రులు కూడా కాదు, చండాలుల కంటే హీనమైన మ్లేచ్చులుగా ఉన్న పాశ్చాత్యులను ప్రభుపాద తమ నిర్హేతుకమైన కరుణతో బ్రాహ్మణులుగా మార్చి వైష్ణవులుగా తీర్చిదిద్దారు. భగవంతుడికి ఉన్న శక్తి భగవంతుడి ప్రతినిధిగా వచ్చిన శుద్ధ భక్తుల్లో కూడా ఉండటం వల్లనే అటువంటి మహత్కార్యం సాధించబడింది. భవిష్యత్తులో రాబోయే సంకీర్తన ఉద్యమం గురించి కృష్ణుడు ముందుగానే సూచించాడు. అవతార పరిసమాప్తి జరుగుతున్న సమయంలో, అంటే కృష్ణుడు భూమిపై నుంచి నిష్క్రమిస్తున్నటువంటి ఆ సమయంలో
గంగామాత అంటే గంగానది ఉంది కదా, ఆమె ఆయన వద్దకు వెళ్ళి అక్కడ ఆమె తన దుఃఖాన్ని వెలిగిస్తుంది. పోను పోను పాపాత్ముల సంఖ్య మితిమీరిపోతుంది, వాళ్ళందరూ వచ్చి మునగటం వలన ఆ పాప భారంతో నేను పూర్తిగా మలినమైపోతాను, నన్ను ఉద్ధరించే వాళ్ళెవరు అని ఆమె నటిస్తుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, 5000 సంవత్సరాల తర్వాత నా భక్తులు దివ్యమైన నా నామ సంకీర్తన చేస్తూ తమ దర్శన మాత్రం చేత అందరినీ పుణ్యతులను చేస్తారు. అటువంటి భక్తులు స్నానం చేయటం వలన నువ్వు పావనమవుతావు. ఇది గంగానదిలో మునిగితే పాపాలు పోతాయని ఎంతోమంది కాశీకి వెళ్ళడం, గంగానదిలో మునగడం చేస్తుంటారు. అయితే కృష్ణ భక్తులు తమ దర్శన భాగ్యాన్ని కలిగించి ఎటువంటి పతితులనైనా పావనం చేయగలుగుతారు. పరమ పావనుడైన భగవంతుడిని తమ హృదయంలో సదా నిలుపుకుని ఉండటం వలన వాళ్ళని పుణ్యతీర్థులు అని కూడా అంటారు. హరే కృష్ణ.